విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ నాయకులు కోరారు. ఎంప్లాయీని రెగ్యులర్ చేస్తామని చెప్పారు, కానీ 2014 ముందున్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేస్తా ఉన్నారు. మా దగ్గరకు వచ్చేసరికి ప్రాజెక్ట్ అంటున్నారు. మరి ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నడిచేదే ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ అమలు చేసే ప్రతి పని కూడా అండి ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మామూలానే నడుస్తుందండి. చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది వచ్చినా సరే మీరే చేయాలి, మీరు చేయగలరు అని చెప్పేసి మాకు వాట్సాప్లో మెసేజ్ పెడతారు. ఆ పథకం అమలు అయ్యేదాకా మాతో చేయించుకుంటారు. మరి అమ్మఒడి పథకం వచ్చిందంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్క పిల్లాడిది ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా మేము ఆన్లైన్ చేయించడానికి రాత్రి పగలు ఆఫీసులో, ఎంఆర్సీ ఆఫీసులో ఉండి చేయించామండి. కానీ అది మాకు వచ్చేసరికి మా పిల్లలకి వర్తించట్లేదండి. అదేమంటే మీకు 23,000 జీతం అంటున్నారు. మేమందరం కూడా వెల్ క్వాలిఫైడ్, బీఈడీ, డెట్, మమ్మల్ని అందరినీ కూడా మెరిట్లో అందరూ కూడా ఎంఏ బీఈడీలు చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళండి. అందరూ స్కూల్ అసిస్టెంట్ క్యాడరే. మేమందరం కూడా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నాం కాబట్టే ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ గారు మాది క్లస్టర్ రిసోర్స్ పేరును మార్చి సిఆర్ఎంటీ అని పెట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజున మమ్మల్ని వెళ్ళి ఆ రోజు మొత్తం స్కూల్ నిర్వహించడం కానీ 54 సంవత్సరాలుగా మాకు వేతనాలు పెరగలేదండి. మాకు వచ్చే వేతనం 23,500 అయితే 200 పోతుందండి, 23,300 వస్తుంది. 4 ఏళ్ళ మట్టి మా జీతం పెరగలేదండి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఎంపీఎస్ అమలు చేయండి. అమలు 4 మంత్స్ పెండింగ్ పెడుతున్నారండి. మరి మొన్న 4 మంత్స్ పెండింగ్ ఉంటే మీ అందరం కూడా 16 తారీఖున దీక్షని అందరూ కూడా ఇక్కడ విజయవాడలో ధర్నా చేస్తారు. దీక్ష నిర్వహిస్తే 2 నెలల జీతాలు వేస్తారండి. ఇంకో నెల జీతం ఉందండి. జీతం వేయాలి. ప్రతి నెల మొదటి తారీఖున మాకు జీతం వేసేలాగా చూడాలండి. అలాగే కూడా మెడికల్ లీవ్లు మాకు కూడా ఇవ్వాలండి. ఎందుకంటే మాకు ఇచ్చే లీవ్స్ మంత్లీ 1 లీవ్ అండి. మరి మెడికల్ లీవ్లు వచ్చేసరికి మేము ఏమైనా అర్జెంట్ మంది ఉన్నామండి. అన్ని విభాగాలు ఉన్నారండి. సిఆర్పీలు, డేటా ఎంట్రీ అసలు, ఎంఐఎస్లు, పార్ట్ టైం మెసెంజర్లు, ఇలాగ అన్ని విభాగాలు కలుపుకుంటే 25,000 మంది ఉన్నామండి. మధ్యకాలంలో జీతాలు సరిగ్గా టయానికి రాక కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అలాంటి కేసుల్లో వాళ్ళ కారుణ్య నియామకాలు చేయాలని మేము అడుగుతున్నామండి. జీతం పరంగా అయితే మాకు అసలు 4 నెలల నుంచి 4 సంవత్సరాల మధ్య జీతం పెంచలేదండి. రీసెస్ పర్సన్ అండి, విజయవాడ ఆర్పణలో వల్ల 25,000 మంది సమక్ష అభ్యర్థులు పనిచేస్తున్నారండి. ఇలా పనిచేస్తున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడింది. మేము ఇలా రోడ్ల మీదకి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని చాలా మందికి సరైన సమయంలో జీతాలు రాకపోవడం, ఆ జీతాలు రానటువంటి పరిస్థితులు 4-5 నెలలు 5-6 నెలలు ఇలా జీతాలు రాకుండా ఉందండి. అలా జీతాలు రానటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఇంటి అద్దె కట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక ఇలా చాలా మంది మా ఎంప్లాయీ చాలా మంది ఎక్స్పైర్ అయ్యారండి. వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదండి. కనీసం జీతాలు లేని టైంలో పిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా పగలగొట్టి అలా తిన్నటువంటి సందర్భాలు కూడా ఉందండి. కాబట్టి ఈ సమగ్ర శిక్ష అభియాన్ సుమారు 11 డిమాండ్లతో ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉంది. ఆ 11 డిమాండ్లలో ప్రథమంగా రెగ్యులర్ చేయాలి 1, తర్వాత సుప్రీంకోర్టు నినాదం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 2, ఆ తర్వాత ఎంటీఎస్ అమలు చేయాలి, తర్వాత కారుణ్య నియామకాలు చేపట్టాలి, ఆ తర్వాత హెచ్ఆర్ఏ సౌకర్యం కల్పించాలి, ఆ తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి మొదలైనటువంటి డిమాండ్లతో ఈ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసినటువంటి సుమారు 25,000 మంది వల్ల రోడ్ల మీదలకు వచ్చి ఈ సమ్మె చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మె చేయడానికి ప్రధాన కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాదయాత్రలో ఉన్న సందర్భంలో మన వైసీపీ గవర్నమెంట్ ఏర్పడక ముందు పాదయాత్ర ఉన్నటువంటి సమయంలో ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము రెగ్యులర్ చేస్తాము, సమాన పనికి సమాన వేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇదే మాటను చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ చెప్పినటువంటి మాటని అమలు చేయాల్సిందిగా మా సమగ్ర శిక్ష అభియాన్ జేఏసీ తరపు నుంచి, మా సమగ్ర శిక్ష వాళ్ళ తరపు నుంచి మేము అడుగుతూ ఉన్నాము.
మేము కోరేదేమో గొంతమ కోరికలు కాదు. విషయం పైన ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్ళడం జరిగింది, ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపడం జరిగింది. ఆర్థికేతర అంశాలైతే రండి, ఆర్థిక అంశాలైతే మాత్రం రావద్దని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే మాటలు చెప్పుకొచ్చారు. సో ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము. మేము కోరేదల్లా ఒకటేనండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత వర్తిల్లాలి, 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 వర్తిల్లాలి. ఎంటీఎస్.